ప్రతిరోజు 4 గ్రాముల ఆవాలను తినటం ద్వారా జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆవాలతో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. గొంతు నొప్పి, దగ్గుజ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవపొడి తగినంత తేనె వేసి ఇస్తే మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కూడా ఆవాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఆవాల ముద్దను కర్పూరంతో కలిపి కీళ్లపై రాసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆవాల్లో ఉండే ఘాటైన నూనెలు క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇవి రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంటాయి. ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని తలనొప్పి వస్తున్న వైపు లేపనంగా రాస్తే మైగ్రేన్ తలనొప్పి కూడా పోతుంది. జుట్టు రాలిపోవటం, బట్టతల ఏర్పాడే లక్షణాలు కనిపించిన చోట పచ్చి ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని చేదు ఆవాల తైలంతో కలిపి రాస్తే మళ్లీ కొత్త వెంట్రుకలు పుట్టుకొస్తాయి. ఎక్కువగా వాంతులు, నీళ్ల విరేచనాలవుతుంటే ఆవాల పొడిని కడుపు భాగంలో రాసుకోవాలి.